విశాఖ గాజు ఒక విశాఖ ఉక్కు పరిశ్రమలో జరుగుతున్న అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని ఏఐటీయుసి నాయకులు డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ టీఎన్డీసీ వద్ద ధర్నా నిర్వహించారు. కాంట్రాక్ట్ కార్మికుల నియామకాల్లో భారీగా అవినీతి, కొంతమంది యూనియన్ నాయకులు కూడా ఉన్నారని సమగ్ర దర్యాప్తు చేసి అవినీతి తిమింగలాలను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవలే ఒక ఉద్యోగి కాంట్రాక్ట్ ఉద్యోగుల అవకతవకల్లో సిబిఐకి పట్టుబడడం సంచలనం రేపింది. అదేవిధంగా నాయకుల ముసుగులో చాలా మంది ఉన్నారన్నారు. తక్షణం స్టీల్ ప్లాంట్ను అవినీతి రహితంగా చేయాలంటే దర్యాప్తు చేసి ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేయాలి, ఎత్తులో ఉద్యోగాలు అమ్ముతున్న ద్రోహులందరినీ వెంటనే అరెస్టు చేయాలి, ఎత్తులో ఉద్యోగాలు అమ్ముతున్న ద్రోహులందరినీ వెంటనే అరికట్టాలి. ఎత్తులో ఉద్యోగాలు అమ్మకాలను యూనియన్ ముసుగులో ఉద్యోగాల అమ్మకాలు నశించాలి. యూనియన్ ముసుగులో ఉద్యోగాల అమ్మకాలు నశించాలి. యూనియన్ ముసుగులో ఉద్యోగాల అమ్మకాలు ఆపాలి. యూనియన్ ముసుగులో ఉద్యోగాల అమ్మకాలు ఆపాలిపై సమగ్ర విచారణ వెంటనే కల్పించాలి. అవినీతి నాయకులపై సిబిఐ విచారణ వెంటనే కల్పించాలి. అవినీతి నాయకులపై సిబిఐ విచారణ వెంటనే మైనస్ టెండర్ ఉద్యోగాలు అమ్ముతున్న కాంట్రాక్టర్లపై వెంటనే చేయాలి. ఉక్కుల ఉద్యోగాల అమ్మకాలపై సిబిఐ సమగ్ర విచారణను వెంటనే ఉద్యోగాలు అమ్ముతున్న ద్రోహులందరినీ వెంటనే అరెస్టు చేయాలి. ఉద్యోగాలు అమ్ముతున్న ద్రోహులందరినీ వెంటనే అవినీతి విలయతాండం చేస్తుంది. అనేక సందర్భాల్లో మేము యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తే మా సూచనని పెడద్రమని పెట్టింది యాజమాన్యం. నకిలీ ఆరకాట్ల కేసులోనే మేము చెప్పాం, దీంట్లో పాటు ఉద్యోగ అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రెండింటిలో కూడా ఉద్యోగులు అధికారులు నాయకుల పాత్ర ఉంది. సిబిఐ వారి విచారణని రూట్ లెవెల్కి కార్మిక నాయకులను కూడా విచారించమని మేము అడిగితే ఆ రోజు కొంతమంది యూనియన్ నాయకులు పుస్తకాల దొంగ అంటే భుజాలు తడుముకుని ఐఎన్టీసీ ఆఫీసులో కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి నా మీద వెంకట్రావు అభండాలు వేస్తున్నాడు. మేము ఉద్యోగాలు అమ్ముకోవటం లేదు, మేము నీతి మంత్రులమే, మేము కార్మిక సేవలో ఉన్నామని చెప్పి ప్రకల్పాలు పలికే ప్రయత్నం చేశారు. వారు పుస్తకాల దొంగలు అని చెప్పి ఇవాళ రుజువైంది. అదే ఆఫీసులో అదే నాయకుడు ఈవేళ దొరికిపోయాడు. ఆ ప్రెస్ మీట్ పెట్టినటువంటి నాయకుడా, ఏం చెప్తావు నువ్వు ఈవేళ సమాధానం? మీ బంధువులు ఈవేళ ఈ స్టీల్ ప్లాంట్లో మరొక యూనియన్ ప్రధాన కార్యదర్శులుగా అధ్యక్షులుగా ఉన్నారు.